నమస్తే మేడం. నమస్తే ఓం శాంతి. మనిషి తన వ్యక్తులకి సెల్ఫ్ డౌట్ అసలు ఉండడం మంచిదే అంట. సెల్ఫ్ డౌట్ కన్నా మనం దాన్ని సెల్ఫ్ చెకింగ్ అనుకోవడం బెటర్. ఎందుకంటే సెల్ఫ్ డౌట్ అనేటువంటిది ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అందులో, కానీ ఒక సెల్ఫ్ చెకింగ్లో ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటుంది. ఎప్పుడైతే సెల్ఫ్ చెకింగ్ అనేది మనం చేసుకుంటూ ఉంటామో అప్పుడు ఏమన్నా లోటుపాట్లు ఉన్నా సరే కూడా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకు? బికాజ్ వీఆర్ జస్ట్ చెకింగ్, ఇది కరెక్ట్ చేస్తున్నానా, కరెక్ట్గా ఆలోచిస్తున్నానా, లేదంటే కరెక్ట్గా చదువుతున్నానా, కరెక్ట్ మార్గంలో ఉన్నానా లేదా అనేటువంటిది. అంటే డౌట్ ఏం చేస్తుందంటే వెనక్కి లాగేస్తుంది. వెనక్కి లాగేసి ఒక రకమైన నిరాశావాదం వస్తుంది అన్నమాట. ఏమోలే, ఎందుకు మొదలు పెట్టానోలే, ఏంటోలే అనేసి. సో సెల్ఫ్ డౌట్ని మనం సెల్ఫ్ చెకింగ్తో ఎప్పుడైతే మనం రీప్లేస్ చేసుకుంటామో మనం ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళడానికి ఉంటుంది. ఏది చెక్ చేసుకున్నా చెక్ చేసుకోకపోయినా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు చెక్ ఈజ్ మై మైండ్. నా మైండ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నా థింకింగ్ కరెక్ట్గా ఉందా, నా యాటిట్యూడ్ కరెక్ట్గా ఉందా. ఎక్కడన్నా మనం అనుకున్న దగ్గర అనుకున్నంత సక్సెస్ రావటం లేదు అంటే బేసిస్ ఎక్కడో ఒకక్కడ మన థింకింగ్లోనే ఉంటుంది. మన థింకింగ్లో ఉండడము అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అక్కడ ఏదో మనం తప్పుగా ఆలోచిస్తున్నామని కాదు, మనకే దాని మీద డౌట్ ఉంది. అంటే అంత 100%గా వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. సో ఆ డౌట్ ఉండడం మూలన ఏమవుతుంది అంటే మనకి మనం అనుకున్నంతగా మనం సక్సెస్ అనేటువంటిది మనకి రాదు. అదే మనం సెల్ఫ్ చెక్కింగ్తో ఎప్పుడైతే మనం రీప్లేస్ చేసుకుంటామో, ఓకే నేను చేస్తుంది నేను కరెక్ట్ కాదు, సో నేను అనుకున్న గోల్కి నేను రీచ్ అవ్వలేకపోతాను. ఫర్ ఎగ్జాంపుల్, చాలామందికి వెయిట్ లాస్ గోల్ ఉంటుంది. ఎంత సన్నగా ఉన్న వాళ్ళకన్నా ఇంకా సన్నగా అవ్వాలి అనిపిస్తుంది. అసలు యాక్చువల్గా ఒబేసిటీ ఈజ్ అ మేజర్ హెల్త్ ఇష్యూ. చాలా అనారోగ్యాలకు ఒబేసిటీ కారణం. అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఒబేసిటీ అనేది బాడీలోని అన్ని సిస్టమ్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇట్స్ అ సీరియస్ హెల్త్ ఇష్యూ. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి అని అనుకుంటాం. సో సెల్ఫ్ డౌట్ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ముందే మొదలు పెడతాను, నేను ఎక్కడ సన్నమవుతానో, నాకెక్కడవుతుంది, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయమంటారు, అత్తిండమ్మా అనేమంటారు, అవన్నీ నాకెక్కడవుతుంది, నాకు ఫుల్గా ఉదయం లేచిన దగ్గర నుంచి బిజీయే. సో ఇదంతా కమ్స్ ఫ్రమ్ సెల్ఫ్ డౌట్. సో దాని పర్యవసానంగా దాని గురించి మనం పట్టించుకోం. ఫైనల్గా ఏదో ఒక రోజు ఏదో బ్లడ్ టెస్ట్కి వెళ్తే, మేడం మీ కొలెస్ట్రాల్ ఆల్రెడీ 200 దాటిపోయిందనో, లేదంటే సార్ మీకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఆల్రెడీ 120-130కి తన్నేసిందనో చెప్తారు. అప్పుడు నచ్చినా నచ్చకపోయినా స్లో డౌన్ అవ్వాల్సిందే. ఇంకా ఫాస్ట్గా వెళ్తే ఇంకా యాక్సిడెంట్లు అవుతాయి. అదే సెల్ఫ్ చెకింగ్ ఉన్నటువంటి వ్యక్తి, మేబీ నేను ఏం చేయగలను, ఏం చెక్ చేసుకోగలను, నా డైట్ని నేను చెక్లో పెట్టుకోగలనా. చాలామందికి ఒబేసిటీ కారణం కూడా సరిగ్గా నిద్రపోకపోయినా కూడా బరువు పెరుగుతారు, అది కూడా ఒక రకమైన లైఫ్ స్టైల్ డిజార్డర్ అవుతుంది. సో చెక్ చేసుకుంటాడు సెల్ఫ్లో. తర్వాత నా రొటీన్ని నేను ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, నేను పోనీ వీక్డేస్లో కాకపోతే వీకెండ్స్లో నేను ఎక్సర్సైజ్ చేయగలనా, వీకెండ్స్లో నేను ఏమన్నా రన్నింగ్కి జాగింగ్కి వెళ్ళగలనా, లేదంటే నా ఆఫీస్లో, ఎందుకంటే చాలా ఎంఎన్సీస్లోనే జిమ్స్ ఉంటాయి, జిమ్ ఉంటుంది, లేదంటే ఒక్కొక్కసారి అక్కడికే పర్సనల్ కోచ్ వస్తారు. ఎందుకు, వాళ్ళకి ఇంటి దగ్గర టైం లేకపోతే పర్సనల్ కోచ్ని ఆఫీస్లోనే బుక్ చేసుకునే ఎంఎన్సీస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇలాంటిది ఏమన్నా చేసుకుని నన్ను నేను కరెక్ట్ చేసుకోగలనా అనేటువంటి దృక్పథం ఉంటుంది. లేకపోయినట్లయితే ఎప్పుడూ దాన్ని పోస్ట్ పోన్ చేయడానికే మనం అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఇదే ఒక స్టూడెంట్కి అప్లై చేసుకుంది. ఒక డౌట్ ఉన్నటువంటి వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ అయ్యాం మనం ఏదో ఒక చాలా హై గ్రేడ్ కోర్సుకి మనం జాయిన్ అయ్యాం మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా మనం ఎస్పెషలీ ఎడ్యుకేషన్ విషయంలో మనం ఒక గోల్ని పెట్టుకునే ముందు బోత్ స్టూడెంట్ అండ్ ద పేరెంట్స్ రియలిస్టిక్గా ఉండాలి అబౌట్ అవర్ ఓన్ కేపబిలిటీస్. ఎందుకంటే మనం ఒక ఇంటర్మీడియట్ వరకు వచ్చేసరికి మన లెవెల్ ఆఫ్ స్టడీ మనకు తెలిసిపోతుంది, పేరెంట్స్కి కూడా తెలిసిపోతుంది. సో ఆ టైంలో మనం ఏ ఫీల్డ్లో షైన్ అవుతామో కొంచెం టైం పట్టినా, ఒక 2-3 మంత్స్ టైం పట్టినా, టైం తీసుకుని ఆ ఫీల్డ్లోకి వెళ్ళడం బెటర్. లేదు ఓవర్ అంబిషియస్గా అయిపోయి మనకి ఉన్న లెవెల్ కన్నా చాలా హై లెవెల్ దాంట్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ డే నుంచే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. సో దానికి కాకుండా కొంచెం టైం తీసుకుని అన్నా సరే నాకున్న దానికి, నాకున్న స్కిల్ సెట్కి ఏది సెట్ అవుద్దని చూసుకోవడం బెటర్. బట్ ఆల్రెడీ యూఆర్ అ వెరీ కేపబుల్ పర్సన్, మీరు చాలా బ్రైట్ స్టూడెంట్, సో మీరు ఒక మంచి కోర్సులోకి వెళ్ళారు. కానీ ఏమవుతుంది, అక్కడ అందరూ మీలాంటి స్టూడెంట్స్నే చూసేసరికి మన మీద మనకు భయం వేస్తుంది. ఎందుకు, అందరూ 80% మధ్యలో మీరు ఒక 90% ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ 90%.
అప్పుడు భయం వేస్తుంది, బాబో ఏంటి వీళ్ళందరూ ఇంత ఇదిగా ఉన్నారు అంత ఇదిగా ఉన్నారు అని మన మీద మనకి డౌట్ వేస్తుంది. అక్కడ సెల్ఫ్ డౌట్ పుడుతుంది. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టాలెంట్, టాలెంట్ ల్యాక్ కాదు, నీకు టాలెంట్ ఉంది కాబట్టి అన్ని సంవత్సరాలు నీకు 90+ స్టూడెంట్గా ఉన్నావు. ఇప్పుడు నీకు ఏమవుతుంది, ఒక భయం అను, ఒక ఫియర్ అను, లేదంటే ఒక్కోసారి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతే హోమ్ సిక్నెస్ అను, వీటన్నిటి మూలన మన మీద మనకి డౌట్ వేస్తుంది. బట్ అదే ఆపర్చునిటీని ఎప్పుడైతే నేను సెల్ఫ్ చెకింగ్ కింద మార్చుకుంటాను, ఓకే ఇక్కడ ఎవరున్నారు బ్రైట్ స్టూడెంట్స్, నాకు తెలియని వీళ్ళకి కూడా తెలిసిన ఏమున్నాయి, ఎవరి దగ్గర నుంచి నేను ఏం నేర్చుకోగలను, ఏం గ్రాస్ప్ చేసుకోగలను, 90 నుంచి నేను 95% వెళ్ళాలంటే ఆ 5% నేను ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎవరు హెల్ప్ తీసుకోవాలి, ఏ సార్ హెల్ప్ తీసుకోవాలని. సో యు ఆర్ షిఫ్టింగ్ యువర్ కాన్షియస్నెస్, యువర్ యాటిట్యూడ్ ఫ్రమ్ సెల్ఫ్ డౌట్ టు సెల్ఫ్ చెకింగ్. ఎప్పుడైతే ఆ చెక్ చేసుకుంటామో అప్పుడు మనం ప్రోగ్రెస్ అవ్వి ముందుకెళ్తాం. ఒక డాక్టర్ కూడా ఎంత భయంకరమైన జబ్బుతో వచ్చిన వ్యక్తికైనా సరే నేను నిన్ను ట్రీట్ చేయాలని ఇంటికి వెళ్ళిపో అని అనడు, ఏదో ఒక ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఏమీ లేకపోతే అట్లీస్ట్ ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చి ఆ నొప్పినన్నా తగ్గించడానికి ట్రై చేస్తారు. ఐసీసీయూలో ఉన్న డాక్టర్స్ ఉంటారు, చాలా టర్మినల్ కేసెస్ ఉంటాయి, ఫైనల్గా ఏం పెడతారు వాళ్ళకి, అట్లీస్ట్ ఆ నొప్పిపోయేదన్నా పెడతారు, సో దట్ అట్లీస్ట్ దే డోంట్ ఫీల్ ద పెయిన్. సో ఏదో ఒక ట్రై చేస్తాడే తప్ప ఇంక ఈ కేసు నేను ఏం చూస్తానో వెళ్ళిపో అని అయితే అను. సో అందుకని ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ వెన్ వీ ఫైండ్ ఎన్ ఆపర్చునిటీ, ఆ చిన్న ఆపర్చునిటీయే చాలా పెద్ద వృక్షం కింద అవుతుంది. బీజం నాటినప్పుడు కూడా చిన్న మామిడి విత్తనమే నాటుతారు, కానీ అది ఒక 5-6 ఇయర్స్ పోయేసరికి పెద్ద వృక్షంలా మారుతుంది, చూడడానికి బాగుంటుంది, టేస్టీ టేస్టీ అందమైన మామిడి పళ్ళను కూడా అది మనకి ఇస్తుంది. సో అందుకని డౌట్ అనేటువంటిది ఎప్పుడు కూడా పాజిటివ్ రిజల్ట్ని అనేటువంటిది ఇవ్వదు. ఒకవేళ ఎంత చేసినా మన మీద మనకి డౌట్ వస్తుంది అంటే మన డెసిషనే ఎక్కడో ప్రాబ్లం ఉంది. ఏం చేసుకున్నా నాకు ఒక దారి దొరకట్లేదు, ఏం చేస్తున్నా నాకు ఇది ఉంటే ఓకే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా అనేది మనకి డౌట్ వస్తుంది. అయితే కొన్ని డెసిషన్స్ మనం రివర్స్ చేసుకోగలుగుతాం, కొన్ని డెసిషన్స్ని మనం రివర్స్ చేసుకోలేకపోతాం. అందుకే ఒక ఇందాక చెప్పినట్టు అందుకే ఒక డెసిషన్ తీసుకునే ముందు టేక్ టైం. జనరల్గా ఏం చెప్తారు అంటే ఎమోషనల్గా ఉన్నప్పుడు మనం ఏ డెసిషన్ తీసుకోకూడదు. ఎమోషన్ రెండు రకాల ఎమోషన్స్, బాగా కోపంగా ఉన్నప్పుడు కూడా ఏమి డెసిషన్ తీసుకోకూడదు, బాగా బాధగా ఉన్నప్పుడు కూడా ఏ డెసిషన్ తీసుకోకూడదు. ఆల్వేస్ అ డెసిషన్ షుడ్ బి టేకెన్ ఇన్ అ కామ్ స్టేబుల్ మైండ్, అప్పుడు తర్వాత మన మీద మనకి డౌట్ రాదు, పక్క వాళ్ళ మీద డౌట్ రాదు. అండ్ ఇంకోటి జనరల్గా సెల్ఫ్ డౌట్ రావడానికి కారణం కూడా ఒకటి ఉంటుంది, ఏంటంటే ఇఫ్ చిన్నప్పటి నుంచి పీపుల్ ఆర్ డౌటింగ్ దెమ్, నువ్వా నువ్వదేం చేస్తావురా అంటారు, అది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఆ చైల్డ్కి ఏమర్థం అవుతుంది, నిజం నేను చేయలేనా, నేను చేస్తాను అనుకున్నానే చేయలేనా. సో మనం క్యాజువల్గా అనేసే మాటలు ఆర్ వెరీ పవర్ఫుల్. నీకా నీకెందుకు రాది, అది నువ్వు చేయలేవులే, అదా అదట్లా చేస్తావు, నీకు అసలు వచ్చా దాని గురించి, నువ్వు ఎప్పుడైనా చదివేవా దాని గురించి, లేదంటే ఎవరైనా చూసావా. ఎందుకంటే చిన్నపిల్లలు చూడండి, దే ఆర్ సూపర్ కాన్ఫిడెంట్. అప్పుడే నడవడం వచ్చిన చంటి బేబీ కూడా సోఫా నుంచి దూకేయడానికి ట్రై చేస్తాడు, వాడికి సరిగ్గా నడక కూడా రాదు, కానీ సోఫాకి దూకే వాడు ఎంత కాన్ఫిడెంటో నేను సోఫా నుంచి దూకేస్తాను అని చెప్పి. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ సెల్ఫ్ డౌట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో పిల్లలతో ఇలాంటి క్యాజువల్గా ఇలాంటి మాటలు అనద్దు, ఎందుకులే వదిలేలే. పిల్లలు ఏమంటారా, మా క్లాస్లో వాళ్ళు చేస్తే చేసుకొని, లేక నీ వల్ల ఏమవుతుంది, నీకేం చేత అవుతుంది, అలాంటి మాటలు అనద్దు పిల్లలతో. దే ఆర్ ఎక్స్పెరిమెంట్, ఆ ఏజ్లో వాళ్ళు చేసేదాని వల్ల ఏం పెద్ద డేంజర్ ఏమి ఉండదు, మ్యాక్సిమం పోతే 2-3 మార్కులు తక్కువ రావచ్చు, లేదంటే కొంచెం మనీ వేస్ట్ అవ్వచ్చు, కానీ పెద్ద నష్టం డేంజరస్ ఏమి ఉండదు. బట్ ఇఫ్ దే హ్యావ్ సమ్ న్యూ ఐడియా, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్, డేంజరస్ కాదు, ఏదో హార్మ్ఫుల్ కానంత వరకు వాళ్ళు ఏమన్నా ఒకటి అన్నారు అంటే దాన్ని మనం ఎంకరేజ్ చేయడానికే మనం ట్రై చేయాలి. తర్వాత ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళే వదిలేస్తారు. చాలా పిల్లలు ఎంతూజియాజంతో స్టార్ట్ చేస్తారు, ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళే వదిలేస్తారు. సో చిన్నప్పటి నుంచి మనం వాళ్ళ మీద డౌట్ చేస్తే పెద్ద అయ్యాక వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ డౌట్ అనేటువంటిది వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి. థ్యాంక్ యూ.